లాస్ట్ టైం నేను చేసిన క్యూఎన్ఏ ఎపిసోడ్ 1కి కొన్ని క్వశ్చన్స్ని అయితే కామెంట్ చేశారు. వాటికి ఆన్సర్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీకు కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, వీడియో చేస్తాను. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బి దుర్గాప్రసాద్ అడిగిన క్వశ్చన్, కోపం ఎందుకు వస్తుంది? భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో ఏదో ఒక కారణంతో కోపం వస్తూ ఉంటుంది. ఎందుకంటే కోపం అనేది మనిషికి ఉండే సహజ లక్షణాలలో ఒకటి. ఏదేమైనా కానీ కోపం రావడానికి గల ముఖ్య కారణం హార్మోన్స్. మన శరీరం ఒత్తిడికి గురైనప్పుడు మన శరీరంలో ఉండే అడ్రినల్ గ్లాండ్ ఎపినోఫ్రిన్ మరియు నోర్ఫైన్ఫ్రిన్ అనే ఫైట్ లేక ఫ్లైట్ హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ ఫైట్ లేక ఫ్లైట్ హార్మోన్స్ మనల్ని ఉద్వేగపరిచి పారిపోయేలా చేస్తుంది, లేకపోతే గొడవ పడడానికి సిద్ధం చేస్తుంది. అందుకే మనకు కోపం వస్తుంది. అయితే ఈ హార్మోన్స్ కేవలం 2 సెకండ్లు మాత్రమే ఉంటాయి. అందుకే కోపం వచ్చినప్పుడు 10 అంకెలు లెక్క పెట్టమని సలహా ఇస్తారు. క్రేజీ మ్యాన్ అడిగిన క్వశ్చన్, ఎర్త్పై చిన్న బ్లాస్ట్ జరిగితేనే పెద్ద సౌండ్ వస్తుంది, మరి సన్ ఎప్పుడు బర్న్ అవుతూ ఉంటాడు కదా, మరి సౌండ్ ఎందుకు రావట్లేదు? సౌండ్ అనేది ఎక్కువగా మెటల్స్లోనూ వాటర్స్లోనూ గాలిలోనూ ట్రావెల్ చేస్తుంది. శూన్యంలో సౌండ్ ట్రావెల్ చేయలేదు, ఎందుకంటే సౌండ్ అనేది మాలిక్యూల్స్ యొక్క వైబ్రేషన్ ద్వారా ట్రావెల్ చేస్తుంది. అయితే భూమి మీద ఎయిర్ ఉండటం వలన సౌండ్ అనేది ఎయిర్ మాలిక్యూల్స్ యొక్క వైబ్రేషన్ ద్వారా ట్రావెల్ చేస్తుంది. అందుకే మనకు భూమి మీద సౌండ్ అనేది వినిపిస్తుంది. కానీ స్పేస్లో ఎటువంటి గాలి కానీ అట్మాస్ఫియర్ కానీ ఉండదు, పూర్తిగా వాక్యూమ్తో ఉంటుంది. దీని కారణంగానే ఎటువంటి సౌండ్ అయినా కానీ స్పేస్లో ట్రావెల్ చేయలేదు. అందుకే సన్న బర్న్ అయ్యే సౌండ్ అనేది మనకు రావట్లేదు. ఒకవేళ సౌండ్ గనక స్పేస్లో ట్రావెల్ చేయగలిగితే సన్ను నుండి వచ్చే సౌండ్కి మనందరికీ చూడు వస్తుంది. ఫ్యూచర్ MBP యూట్యూబ్ ఛానల్ అడిగిన క్వశ్చన్, ఒక అణుబాంబు అంతరిక్షంలో బ్లాస్ట్ అయితే ఏమవుతుంది? అలాగే అంతరిక్షంలో అణుబాంబు బ్లాస్ట్ అనేది భూమి మీద ఉన్నట్లే ఉంటుందా? భూమి మీద ఒక అణుబాంబు బ్లాస్ట్ అయినప్పుడు అది ఈ విధమైన ఆకారంలో ఉంటుంది. దీని నుండి విడుదలయ్యే రేడియేషన్ గాలితో కాంటాక్ట్ అవుతూ చాలా వేగంగా చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుంది. అలాగే దీని నుండి వచ్చే థర్మల్ రేడియేషన్ 70 కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుంది. అణుబాంబు నుండి వచ్చే రేడియేషన్ కారణంగా చాలామంది ప్రజలు చనిపోతారు. కొంతమంది అయితే కాళ్ళు చేతులు ఇంకా చూపును కోల్పోతారు. ఒకవేళ ఎవరైనా బ్రతికినా వారు క్యాన్సర్తో కానీ లేక జన్యుపరమైన లోపాలతో బాధపడుతూ ఉంటారు. వీళ్ళకు పుట్టిన పిల్లలు కూడా ఏదో ఒక లోపంతో పుడతారు. అలాగే ఎన్నో ఇతర జీవులు కూడా చనిపోతాయి. అణుబాంబు పేలిన చోట ఒక మొక్క కూడా మొలకెత్తదు. ఈ ప్రాంతం మొత్తం కొన్ని సంవత్సరాల వరకు రేడియో యాక్టివ్ ప్రాంతంగా ఉంటుంది. అయితే అంతరిక్షంలో అణుబాంబు యొక్క బ్లాస్ట్ అనేది భూమి మీద జరిగిన బ్లాస్ట్కి డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే అంతరిక్షం అనేది పూర్తిగా వాక్యూమ్తో ఉంటుంది, సౌండ్ కూడా ట్రావెల్ చేయదు. అందువల్ల అణుబాంబు బ్లాస్ట్ అయినప్పుడు ఎటువంటి సౌండ్ రాకుండా ఒక పెద్ద స్పిరికల్ షేప్ అనేది క్రియేట్ అవుతుంది. దీని నుండి అన్ని వైపులా రేడియేషన్ ఇంకా EMP అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ అనేది రిలీజ్ అవుతుంది. దీని నుండి విడుదలైన రేడియేషన్ ఇంకా EMP అనేవి మెల్లగా భూమి వైపు వచ్చేస్తాయి. అయితే ఈ రేడియేషన్ ఎక్కువ దూరం ట్రావెల్ చేయటం వలన దీని ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. దానితో ప్రజలకు పెద్దగా హాని ఏమీ ఉండదు. కానీ EMP అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ మాత్రం ఏ ప్రాంతాన్ని అయితే తాకుతుందో ఆ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ వస్తువులు మొత్తం ఆగిపోతాయి, ఏవీ పనిచేయవు, ఇంటర్నెట్ అనేది పనిచేయదు. ఆల్రెడీ ఇటువంటి సంఘటన ఒకసారి జరిగింది. 1962 యుఎస్ గవర్నమెంట్ అణుబాంబు పరీక్ష కోసం హవాయి ఐలాండ్ నుండి 400 కిలోమీటర్ల ఎత్తులో అంటే అంతరిక్షంలో 1.4 మెగాటన్ల అణుబాంబుని బ్లాస్ట్ చేశారు. అప్పుడు ఆ బ్లాస్ట్ అనేది స్పిరికల్ షేప్ను క్రియేట్ చేసి బలమైన EMP ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ను విడుదల చేసింది. ఇది హవాయి ఐలాండ్లోని మొత్తం ఎలక్ట్రానిక్ వస్తువులను పాడు చేసింది. నావిగేషన్ సిస్టమ్ మొత్తం ఆగిపోయింది. అలాగే దగ్గరలో ఉన్న కొన్ని ఉపగ్రహాలను కూడా పాడు చేసింది. అంతరిక్షంలో అణుబాంబును బ్లాస్ట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. మురళీ కళ్యాణ్ అడిగిన క్వశ్చన్, డేజావు రియల్ లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? ఏదైనా ఒక సంఘటన జరుగుతున్నప్పుడు ఆ సంఘటన ఆల్రెడీ ఇంతకుముందు జరిగింది అని అనిపించడాన్నే డేజావు అంటారు. ఈ డేజావు జరగడానికి సరైన రీజన్స్ అయితే సరిగ్గా ఎవరికీ తెలియదు. కానీ కొన్ని థియరీస్ అయితే ఉన్నాయి, అవి ఏమిటో చెప్తాను.
ఫస్ట్ థియరీ, ఒక వ్యక్తి ఎక్కువ కన్ఫ్యూజ్ అయినప్పుడు అలాగే ఎక్కువ స్ట్రెస్కి గురైనప్పుడు ఈ డేజావుని ఎక్స్పీరియన్స్ అవుతారు అని సైకాలజిస్టులు చెబుతున్నారు. సెకండ్ థియరీ, మన మెదడులో టెంపోరల్ లోబ్ అనే భాగం ఉంటుంది. ఈ భాగం ఒక్కోసారి ఈ సంఘటన ఇంతకుముందు జరిగింది అనే ఫాల్స్ సిగ్నల్స్ని పంపుతుంది. దీనితో మన బ్రెయిన్ డేజావుని అనుభూతి చెందుతుంది. థర్డ్ థియరీ, స్ట్రింగ్ థియరీ ప్రకారం రెండు యూనివర్సుల యొక్క స్ట్రింగ్స్ అనేవి ఒకే ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అయినప్పుడు రెండు యూనివర్సులు అనేవి క్రాస్ ఓవర్ అవుతాయి. ఈ సమయంలో వేరొక యూనివర్స్లో ఉండే మనలాంటి వ్యక్తి ఎక్స్పీరియన్స్ చేసిన సంఘటన మనకు కూడా జరిగితే మనం డేజావుని అనుభూతి చెందుతాం. అయితే ఇప్పటివరకు నేను చెప్పిన ఈ మూడు థియరీలు కూడా కేవలం థియరీలు మాత్రమే. డేజావుకి సరైన కారణం ఇప్పటివరకు ఎవరూ నిరూపించలేదు. ఎందుకు జరుగుతుందో కూడా తెలియదు. మీకు కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, వీడియో చేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సైన్స్ బాయ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.